మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కన్నాల బస్తీకి చెందిన చింతకింది బావాగ్ని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి గడ్డం వినోద్ కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఆయన సూచించారు. చింతకింది వెంకటేష్ దంపతులకు ఒకనొక కూతురు బావాగ్ని బస్సు ప్రమాదంలో మరణించడం బాధాకరమైన విషయమన్నారు. వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తాళ్ల కృష్ణమోహన్, బందెల మురళి, గాలి శ్రీనివాస్, ఎండి ఈసా, రమేష్ బాబు, పోచంపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగానికి అంటే బయలుదేరింది సార్ డ్యూటీ. ఇక్కడ నుండి మంచిర్యాల వెళ్ళాలి. శ్రీ వైష్ణవి దాంట్లో ఉద్యోగం నిన్న అయిన దుర్ఘటన ఆలోచిస్తే చాలా చాలా బాధ ఉంది. ఆర్టీసీ డ్రైవర్లు ఇంత చిన్న ప్రాణాన్ని కోల్పోవడం నిర్లక్ష్యంతో దీన్ని వాళ్ళు ప్రజల సేవ చేసేటప్పుడు ప్రజల ప్రాణాలు కూడా కాపే బాధ్యత. ఈ బాధ్యత ప్రతి ఒక్క ఆర్టీసీ డ్రైవర్ సోదరులకు కొంచెం ఓపికతో ఇది చేసినట్టే ఉన్న చంటి ప్రాణం తగ్గిపోతుంది. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటే, ఏ యాక్సిడెంట్ అయినా కానీ అది చెప్పి రాదు. కానీ నిర్లక్ష్యంతో యాక్సిడెంట్ అయితే అది బాధాకరమే. నేను ఆర్టీసీ సోదరులకు, ఆర్టీసీ స్టాఫ్కు, ఆర్టీసీ డ్రైవర్లకు నేను మనవి చేసుకుంటున్నాను. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా ఉన్నది. ఇట్లా ఎవరిదన్న పోయిందనుకో ప్రాణం, ఇంట్లో వాళ్ళ గోసు చూసుకుంటే ఉండే ఒక్క పిల్ల ఇంట్లో పనిచేసుకొని వాళ్ళని ఇంటికి పోషించుకుంటున్నప్పుడు ఇప్పుడు పోయింది. ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళని చూస్తుంటే గోసను ఎట్టి పరిస్థితుల బాధాకరమైంది. నా తరఫు నుంచి మేమేం సపోర్ట్ చేయను చేసి చేసినాం ఫ్యామిలీకి. కానీ నేను మళ్ళొకసారి నేను ఆర్టీసీ అథారిటీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డ్రైవర్లకు క్రమశిక్షణ ఇచ్చేసి కేర్ఫుల్గా డ్రైవ్ చేయమని మళ్ళొకసారి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది దీన్ని ప్రత్యేకంగా కాపాడమని వల్ల బెల్లంపల్లి సోదరులకు ఇళ్ళకాలం ఇబ్బంది కావద్దని నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీకి ప్రకట సంపాదన చెప్పి ఐఎమ్ వెరీ సారీ టు యూ.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిరసన తెలియజేశారు. పట్టణంలోని చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జూబ్లీహిల్స్ ఘటనలో కొందరు ఎంఐఎం నేతలకు కుమారులు ఉండడంతో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను తొందరగా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని ఆనంద్ గణపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లాలోని 212 రైతు సంఘాలకు 18.27 కోట్లు విలువైన 212 ట్రాక్టర్లు, 29 సంఘాలకు ఇతర యంత్ర పరికరాలను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడపు గడపుకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకురావుపేట మండలం శ్రీరాంపురం గ్రామం కొత్తూరులో పాయకురావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో ప్రభుత్వం అందించే రుణాలు ఎలా అందుతున్నాయి, పొందిన రుణాల ద్వారా వారి జీవితంలో ఎటువంటి ఆర్థికంగా ఇబ్బందులు తగ్గాయన్న అంశాలను వారితో కలిసి చర్చించారు.